అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీ చైతన్య అదే విధంగా కార్పొరేట్ విద్యా సమస్యలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ అనంతపురం సమీపంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట ఏఐఎస్బి అదేవిధంగా విఎన్ఐవి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. మరి ఇవాళ అనంతపురం జిల్లా అంటే ఒక కరువు జిల్లా, ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. మరి ఇలాంటి జిల్లాలో ఇవాళ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా వేలాది లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలని సీజ్ చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా స్టూడెంట్ బ్లాక్ అదేవిధంగా ఐక్య విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ఏదైతే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయో, ఫీజు పెంచాలంటే ఇవాళ విద్యార్థుల సంబంధించినటువంటి పేరెంట్స్ని కమిటీ ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు తీసుకొని ఇవాళ ఫీజులు పెంచాలని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి ఎక్కడ వెళ్ళు పేరెంట్స్ కమిటీ ఏర్పాటు చేశారు, జిల్లా కలెక్టర్ గారితో ఎక్కడ పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ యొక్క వేలాది లక్షల రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పేసి శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ వివిధ కోర్సుల పేరుతో సిబ్యాచ్ టెక్నో ఐకాన్ అని చెప్పేసి కేవలం ఈ కోర్సుల వల్ల ఫీజులు దోచుకోవడం కోసం ఈరోజు ఈ కోర్సులను ఏర్పాటు చేశారు. విద్యార్థి తల్లిదండ్రులారా, మీరు గమనించాలా, ఇవాళ సిబ్యాచ్ అని ఐకాన్ అని టెక్నో అని కేవలం ఈ కోర్సులో ఫీజుల కోసమే ఏర్పాటు చేశారని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ విద్యార్థి తల్లిదండ్రులు కూడా విద్యార్థి సంఘాలకు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యార్థి తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏదైతే పాఠశాల ఉంటుందో పాఠశాలలో పుస్తకాలు ఏదైతే శ్రీ చైతన్య పాఠశాలతో పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలు అమ్ముకూడదని చెప్పేసి నిబంధనలు ఉన్నప్పటికీ కూడా మరి ఈరోజు శ్రీ చైతన్య పేరుతో ముద్రించినటువంటి పుస్తకాలను ఈరోజు వేలాది రూపాయలకు విద్యార్థి తల్లిదండ్రులకు అమ్ముతూ ఉన్నారు. మరి విద్యార్థి తల్లిదండ్రులు అంత ఫీజులు కట్టలేక వివిధ ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాల్లో ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ విధంగా వివరిస్తే ఖచ్చితంగా విద్యార్థి తల్లిదండ్రులను ఖచ్చితంగా కలుపుకొని ఖచ్చితంగా భౌతిక దాడులు కూడా చేయడానికి వెనకడమని చెప్పేసి ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలకు హెచ్చరిస్తూ ఉన్నాం. అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి తల్లిదండ్రుల రక్తపు కూడు తింటున్నటువంటి చైతన్య విద్యా సంస్థల అధిక ఫీజులు ఒత్తిడికి తట్టుకోలేక విద్యార్థుల తల్లిదండ్రులు అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతూ ఉంది. వాటికి నిరసనగానే ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చైతన్య విద్యా సంస్థలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులు కానీ ఇక్కడ ఉన్న యాజమాన్యాలు కానీ ఏదైనా ఒక కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు పట్టించుకున్న పాపాన్ని పోవడం లేదు. అనేక సార్లు తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఈ విద్యా సంస్థల్లో చదివించేటప్పుడు మన పిల్లోడికి చదువు చెప్తా ఉన్నారా లేదా, మన పిల్లోడికి సరైన భోజనం పెడతా ఉన్నారా లేదా, మనం కట్టిన ఫీజుకు సరైన వసతి ఇస్తున్నారా లేదా అనేది ఒక విషయం మీరు ఆలోచన చేయండి. మేము కూడా తల్లిదండ్రుల కోసం విద్యార్థుల కోసం అనేక పోరాటాలు చేస్తూ ఉన్నాం 8 సంవత్సరాలుగా. ఇప్పుడు కూడా ఇక మీదట కూడా ఖచ్చితంగా ఈ పోరాటాలు కొనసాగుతూనే ఉంటాయి. గతంలో కూడా డిఓ గారికి, డిప్యూటీ డిఓ గారికి, ఎంఈఓ గారికి అనేక సార్లు కంప్లైంట్ పెట్టినప్పటికీ కూడా వారు ఎటువంటి స్పందన లేదు వారి నుంచి. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా డిఓ గారికి ఫోన్ చేస్తే వారు బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది నెంబరు. తర్వాత డిప్యూటీ డిఓ గారికి ఫోన్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను, ఇక్కడ ఉన్నానని చెప్పేసి గత 2 నెలలుగా ఇదే విషయం చెప్తా ఉన్నారు. ఎంఈఓ గారికి కాల్ చేస్తే నేను మీటింగ్లో ఉన్నాను, నాకు హెల్త్ బాగాలేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. అయ్యా ఎంఈఓ గారు, మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, మీకు ఆరోగ్య పరిస్థితి బాగలేకపోతే మీరు మెడికల్ లీవ్ పెట్టండి, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, లేదంటే మీ జాబ్కు రిజైన్ చేయండి, అంతేగాని మా అనంతపురం జిల్లా విద్యార్థులతోనూ విద్యార్థుల తల్లిదండ్రుల ప్రాణాలతో ఆడుకోవద్దని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం. ఇదే మాదిరిగా చైతన్య విద్యా సంస్థలు కొనసాగితే జరగబోయే రోజుల్లో భౌతిక దాడులకు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఐక్య విద్యార్థి సంఘాలుగా తెలియజేస్తూ ఉన్నాం.